కాసేపట్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంగా పోతోంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. దీంతో పాటు రాజ్యసభ అభ్యర్థుల్ని కూడా కేసీఆర్ ఖరారు చేయబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవికుమార్, రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ ఎవరెవరిని ఖరారు చేయబోతోంది? 2:30 సీఎం అధ్యక్షుడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పూర్తి స్థాయిలో చర్చించి దానికి సంబంధించిన సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా బడ్జెట్ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ అంశాలపై ఎవరెవరు మాట్లాడాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకంతా కూడా చెప్పనున్నారు. వీటితో పాటు ముఖ్యంగా రేపు రాజ్యసభకు సంబంధించి ఇప్పటితో ముగియనున్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపు రాజ్యసభ సభ్యుల నామినేషన్లు వేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన తర్వాత ముగ్గురు సభ్యులకు సంబంధించినటువంటి పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే సంతోషరావు పేరు ఖరారు అయినట్టు తెలుస్తున్నది. దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అనంతరము వాటిని ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సామాజిక సమీకరణాల బేస్ చేసుకుని సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుల ఎంపిక చేస్తామని చెప్పేసి అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే గొల్ల కురుమలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా రాజ్యసభకు పంపిస్తామని చెప్పేసి అని సీఎం హామీ ఇవ్వడంతో ఖచ్చితంగా గొల్ల కురుమలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరిని ఖచ్చితంగా రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. వీటిలో గొల్ల కురుమలలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. దాదాపు 5 సభ్యులు పోటీ పడుతున్నారు. 5 నేతలు రాజ్యసభకు వెళ్లేందుకు గొల్ల కురుమలలో పోటీ పడుతున్నారు. వీటితో పాటు మైనారిటీ లేదా ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక వ్యక్తి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉన్నది. మైనారిటీ సభ్యుల్లో ఒకరిని తీసుకోకపోతే ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి నుంచి ఒక వ్యక్తిని ఖచ్చితంగా రాజ్యసభకు పంపించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ యోచనలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం అయితే నల్గొండ జిల్లా నుంచి ఈ మధ్యనే ఉమా మాధవరెడ్డి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన నేపథ్యంలో ఉమా మాధవరెడ్డికి మహిళా నేతగా ఖచ్చితంగా రాజ్యసభలో అవకాశాలు ఉండే అవకాశం ఉన్నది. లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీ అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి నాయి నరసింహారెడ్డిని కూడా రాజ్యసభకు పంపుతారు అనే ప్రచారం జరుగుతున్నది. ఓవరాల్ గా ఈ రాజ్యసభ సభ్యుల ఎంపికలో ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా సీఎం కేసీఆర్ తీసుకోనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తర్వాత ముగ్గురు పేర్లను వారి సమక్షంలో డిక్లేర్ చేసి మొత్తం ఓవరాల్ గా ఈ ముగ్గురు సభ్యులకు సంబంధించినటువంటి మద్దతును అంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలని చెప్పేసి సీఎం కేసీఆర్ సూచించనున్నారు. పరిశోధన థ్యాంక్ యూ రవి.